కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీలో అల్తాఫ్ రజాబాబా ఆధ్వర్యంలో హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా వారి 424వ ఉర్సు మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలోనే ఎంతో చరిత్రగల ఈ ఉరుసు మహోత్సవం కార్యక్రమంలో తాను పాల్గొనడం అదృష్టమని తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. 500 సంవత్సరాల చరిత్రగల ఈ కొండపల్లిలో హజరత్ సయ్యద్ బుఖారీ షా బాబా బోధ నిమిత్తం వచ్చి ఇక్కడ మరణించడం చారిత్రక విషయమన్నారు. బాబా సమాధి దగ్గరకు వచ్చిన భక్తులందరూ కోరికలు నెరవేర్చే బాబా ఈ బాబా అని ప్రతి సంవత్సరం లక్షలాది ప్రజలు భక్తి ప్రపత్తులతో ఈ వేడుక ఘనంగా జరుపుకున్నారని లక్షలాది మంది ప్రజలకు నిత్యం ఆహార పానీయాలు ఏర్పాటు చేస్తారన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా భక్తులు వస్తారని అనునిత్యం ఆరాధనలో భోజనాలు జరుగుతూనే ఉంటాయని ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన అల్తాఫ్ రజా బాబాకి కమిటీ సభ్యులకు తన అభినందనలు తెలిపారు. బాబా ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్రంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజలపై నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. ఉరుసు మహోత్సవంలో కార్యక్రమాల్లో పాల్గొందుకు మరి బాబా గారు ఒక బ్లెస్సింగ్ తోటి ఈరోజు ఉరుసు మహోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో మరి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ విధంగా కార్యక్రమం జరగడం, ఈ ఉత్సవంలో ఉరుసు మహోత్సవ ఉత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ముస్లింస్కి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.